హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ మెంతి పులిహోర. పులిహోరల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. నాకు తెలిసే కనీసం 10 నుంచి 12 రకాలు ఉన్నాయి. తీరొక్కటే, చూసేందుకు కూడా ఒకేలా అనిపిస్తుంది, కానీ వేసే పదార్థాలను బట్టి రుచే మారిపోతుంది. ఆల్రెడీ ఇప్పటికే ఛానల్లో 2 రకాల పులిహోరలు అప్లోడ్ చేశాను. ఇది 3 రకం పులిహోర. ఇంకా బోల్డ్ రాబోతున్నాయి కూడా. ఈ మెంతి పులిహోర గోదావరి జిల్లాలో, ప్రత్యేకించి శరన్నవరాత్రులప్పుడు ఆలయాల్లో ప్రసాదంగా ఇవ్వడం నేను చూశాను. వారి నుండే నేను తెలుసుకున్నాను కూడా. చాలా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా అయిపోతుంది, బట్ చాలా రుచిగా ఉంటుంది. లెట్ స్టార్ట్. ముందుగా బియ్యాన్ని కడిగినవి ఒక కప్ కుక్కర్లో వేసుకొని అందులో 2 కప్పుల నీళ్లు పోసి హై ఫ్లేమ్ మీద మాత్రమే 3 విజిల్స్ రానివ్వండి. మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేస్తే అన్నం మెత్తగా అవుతుంది, తర్వాత పులిహోర ముద్దవుతుందని గుర్తుంచుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసి కేవలం లో ఫ్లేమ్ మీద మాత్రమే వేగి రంగు మారాలి. రంగు మారుతూ ఉంటే చాలా మంచి సువాసన వస్తుంది. లో ఫ్లేమ్ మీద వేపితేనే గింజ లోపలిదాకా వేగి పులిహోరకి చాలా మంచి రుచి వస్తుంది. ఇలా ముదురు ఎరుపు రంగులోకి రాగానే దింపి పొడి చేసుకోండి. ఇప్పుడు ఉడికిన అన్నాన్ని ఓ ట్రేలో వేసి పూర్తిగా ఆరనివ్వండి ఫ్యాన్ కింద. ఇప్పుడు కడాయిలో 1/2 కప్ ఆయిల్ వేసుకొని అందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 కప్ వేరుశనగ పప్పు వేసి ఆవాల్ని చిటపట మన్నివ్వండి. ఆవాలు చిటపట మన్నాక అప్పుడు 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసి తాలింపుని ఎర్రగా వేగనివ్వండి. పులిహోరకి తాలింపులు ఎంత బాగా వేగితే అంత రుచి, అంత సువాసన. నేను ఏ రెసిపీలో అయినా కప్ అని చెప్తే అది నేను యూనివర్సల్గా వాడేటువంటి కప్స్ కొలతల్లోనే చెప్తాను, బట్ నేను మీకు ఆ కప్స్ చూపించడం లేదు, అంతే. ఇప్పుడు 4 ఎండుమిర్చి తరుగు వేసి వేపుకోండి. ఆ తర్వాత 3 పచ్చిమిర్చి చీలికలు, 1/4 చెంచా పసుపు వేసి వేపిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల బెల్లం వేసుకోండి. నచ్చని వారు స్కిప్ చేసేయచ్చు, బట్ బెల్లం పులుపుని చేదుని బ్యాలెన్స్ చేస్తుందని గుర్తుంచుకోండి. ఆ తర్వాత 1/4 చెంచా ఇంగువ, 2 రెబ్బల కరివేపాకు వేసి వేపి, 1/2 కప్పు చిక్కటి చింతపండు పులుసు పోసి పులుసుని మరగనివ్వండి. పులుసు మరుగుతూ ఉండగా 1 టేబుల్ స్పూన్ అల్లం తరుగు, గ్రైండ్ చేసుకున్నటువంటి మెంతి పొడి వేసి బాగా కలిపి ఉప్పు కూడా వేసుకొని పులుసుని చిక్కబడనివ్వండి. పులుసు చిక్కబడి నూనె పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఉడకనివ్వండి. పులుసు ఎంత నిదానంగా బాగా ఉడికితే పులిహోరకి అంత రుచి వస్తుంది. చక్కగా ఉడికించుకున్న పులుసు మీరు ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే కనీసం 2-3 నెలల పాటు నిలవ ఉంటుంది కూడా. ఇప్పుడు పూర్తిగా పొడిపొడిగా చల్లార్చుకున్నటువంటి అన్నాన్ని వేసి స్టవ్ ఆపేసి పులుసు పట్టించండి. వేడన్నం వేసి పులుసు పట్టిస్తే ముద్దవుతుందని గుర్తుంచుకోండి. పులుసు చిక్కగా నూనె పైకి తేలిన తర్వాత మాత్రమే పట్టించాలి, అప్పుడే అసలు రుచి. చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. చాలా అరోమాటిక్గా ఉంటుంది ఈ పులిహోర. నచ్చిందా? తప్పక ఈ శరన్నవరాత్రుల్లో అమ్మవారికి నివేదించి ఆవిడ అవ్యాజమైనటువంటి కరుణను పొందండి. మరిన్ని రెసిపీస్ కోసం విస్మయ్ ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేయడం అస్సలు మర్చిపోకండి.